हाय, अरे संगति, ये रागी संगति, मरी रागी पिंडी तो मन चक्कर संगति चेसुकोनी तिनोच्चुनु, अलगे रागी तो अंबली चेसुकोनी तिनोच्चु, रागी तो रोटील चेसुकोनी तिनोच्चु, इंका रागी तो पुट्टू अंटारु, अवि चेसुकोवच्चु, दांतो टेंकाय तुरिमेसि बेल्लमंत कोट्टि चेसुकोनी तिनोच्चुनु. इट्ला रागी पिंडितो మనం చాలా రకాల వెరైటీస్ చేసుకుని తినొచ్చు. ఈ రాగి సంగటి చేసే మీకు తెలుసు కదా, మరి అన్నం బాగా ఉడికినాక నీళ్ళు వంచకుండా మరి రాగి పిండి వేసి బాగా కలిపేసేవాలి. కాసేపటికి కాస్త ముద్దలు ముద్దలుగా చేసుకోవాలి. దీనికి ఏదైనా సరే మనకు ఏ పులుసైనా ఓకే, చాలా టేస్ట్గా ఉంటుంది. మరి పప్పు అయినా చింతాకు పప్పు లేకపోతే టమోటాను ఏ పులుసైనా సరే, బెండకాయలు వంకాయలు వేసేది ఇవన్నీ కూడా దీనికి చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. మరి చూద్దాం ఎలా ఉందో. భలే ఉంది నిజంగానే. ముఖ్యంగా ఈ సమ్మర్లో రాగి పిండి చాలా చలువ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే ఎక్కువగా ఇది అంబలి, రాగి అంబలి ఉంటుంది. మరి జాతరలు కూడా చేస్తుంటారు, గంగమ్మ జాతర అని. మామూలుగా అంబిలి పోస్తే తాగరని అమ్మవారి రూపంలో అంబిలి ప్రసాదం కూడా తీసుకుంటుంటారు. మరి ఇక్కడ సంగటి తినండి, సంగటి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మామూలుగా కూలీలకి సంగటి వేస్తారు, అర్థం ఏమి, ఇది కూలీలు తినేది బాగా రిచ్గా ఉండే యజమానులు తినకూడదని కాదు, వాళ్ళు కష్టపడుతున్నారు కదా, కష్టం మోర్ ఎనర్జెటిక్గా ఉండాలని పెద్దవాళ్ళు వాళ్ళకి సంగటి చేసి వేయడం. అంతేకాని సంగటి చాలా, దీన్ని చూసేసి చాలామంది సంగటి చూసేసి ఇది లేబర్ వాళ్ళు తినేది కదా, మనము రిచ్ ఆఫీసర్స్ మనం ఇవన్నీ తినకూడదు అని ఒక రాంగ్ ఒపీనియన్లో ఉంటారు. చాలా రాంగ్ అది. బాగుంటుంది బెండకాయకి, వంకాయలకంతా, పప్పుకి, అన్నిటికీ చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా మరీ ఎక్కువ వేడివేడిగా తినకండి. మా ఫ్రెండ్ ఒకతడు చాలా వేడివేడిగా తిన్నాడు, ఒక టమోటో చాలా వేడివేడిగా, అప్పుడే ఉడికి ఉడికిన సాంబార్ పోస్తుండారు, చాలా వేడిగా ఉంది మింగేశాడు. పాపం పేగులు లోపల వెళ్ళి కాలిపోయి చాలా డ్యామేజ్ అయిందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డాడు. మీరు తినేటప్పుడు ముఖ్యంగా సంగటి వేడివేడి కూరలు తినేటప్పుడు అంటే మింగేటప్పుడు కాస్త కొద్దిగా వేడిగా ఉండాలి, మరి ఎక్కువ వేడి ఉండకుండా పొగలు పొగలుగా తినకండి. వేడి చాలా మంచిది కాదు, చాలా వేడిగా తినకూడదు, కొద్దిగా వేడి ఉంటే చాలు. చాలా వేడివేడిగా తినడము అంత మంచిది కాదు. కాఫీ టీలు కూడా ఎక్కువ వేడిగా తాకండి. ఎక్కువ పులుపు, ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు, ఎక్కువ వేడి, ఎక్కువగా ఏది తిన్నా ఏది తీసుకున్నా హానికరమే, అతి అమృతమైన విషయమని పెద్దోళ్ళు అంటున్నారు కదా, ఆ రకమే. కాబట్టి చూస్తారు కదా, ఈరోజు రాగి స్పెషల్ అనమాట. రాగి ఎంతో ఆరోగ్యకరము, చక్కగా భోజనం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. రైట్, థ్యాంక్ యూ.